రాష్ట్ర వ్యాప్తంగా జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల ప్రచారంలో వైసీపీ అభ్యర్థులు దూసుకుపోతున్నారు. వారికి అడుగడుగున మహిళామణులు బ్రహ్మరథం పడుతూ హారతులతో స్వాగతం పలుకుతున్నారు. ఇందులో భాగంగా విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గంలో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు ఆంధ్రప్రదేశ్ శాసనసభ అంచనాల కమిటీ చైర్మన్ సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్న ధర సమర శంఖారావం పూరించారు. పాచిపెంట మండలం నుంచి ప్రచారం ప్రారంభించిన ఆయన గురునాయుడుపేట, మిర్తివలస, తోటవలస మరియు మాతమూరు గ్రామాల్లో ఉత్సాహంగా సుడిగాలిలా ఇంటింటా ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజన్నదొర మాట్లాడుతూ, ప్రతి పేదవానికి అండగా ఉండే ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం అని, ఇది ప్రజల ప్రభుత్వం అని ప్రతి ఒక్కరూ ఓటు వేసే ముందు ఒక్కసారి ఆలోచించాలన్నారు. ముఖ్యంగా ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో ఎంపీటీసీ జెడ్పీటీసీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. నమూనా బ్యాలెట్ పేపర్లను చూపిస్తూ ఓటు వేసే విధానాన్ని ఓటర్లకు అవగాహన కల్పించారు. మరి వచ్చే లక్ష వారమే ఎన్నిక, మీ అందరికి తెలుసు. వచ్చే లక్ష వారమే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నిక. ఇప్పుడు రవలేనా ఈ అమ్మాయి పోటీ చేస్తూ మోహన్ రావులే మన మీకు ఈ రెండు పంచాయతీలకి, మిర్తిపల్లి పంచాయతీకి, మాతమూరు పంచాయతీకి, సింహాసనం అని ఇంతకుముందు కూడా పోటీ చేశారు. మనకు ఎంపీటీసీలో పోటీ చేశారు, ఇప్పుడు జెడ్పీటీసీగా. ఏదైనా సమస్య వస్తే మీకు ముందు సర్పంచ్ దగ్గర ఉంటాడు, సర్పంచ్ తర్వాత ఆమె ఉంటారు, ఆమె తర్వాత ఎంపీ ఉంటారు, ఎంపీ ముందు జెడ్పీటీసీ. ఇంకా జిల్లాలో కలెక్టర్ గారి దగ్గర కానీ జిల్లా పరిషత్ చైర్మన్ దగ్గర ఏమైనా అడిగితే ఇంకా ఇక్కడ రానివన్నీ నేను అక్కడ రాష్ట్రంలో అనమాట ముఖ్యమంత్రి గారి దగ్గర మంత్రుల దగ్గర నేను వెళ్ళి అడుగుతాను. అక్కడ ఈ స్థాయిలో గ్రామస్థాయిలోని వీళ్ళు అడుగుతారు కాబట్టి ఇటువంటి సమస్యలు ఏవి వచ్చినా ఇమీడియట్గా వాళ్ళకి చెప్పడానికి అర్జెంట్గా చెప్తే వాళ్ళు కూడా వెంటనే సంబంధించిన అధికారులు ఇప్పుడు పెన్షన్ అనుకో ఎండబుతో మాట్లాడతారు, బియ్యం అనుకో తహసీల్దార్తో మాట్లాడతారు, ఎవరికి ఇల్లు అనుకో హౌసింగ్లతో మాట్లాడతారు. మరి కరెంట్ ఇబ్బంది వచ్చింది అనుకో కొంచెం అవకాశం ఇవ్వండి వాళ్ళకి. మనకి ఇంతకుముందు ఇవ్వలేదు, చూపించే ముందు కూడా ఒక్కసారి ఓటు గురించి కూడా. ఎందుకంటే ఏదైనా ప్యాన్ గుర్తే ఇది గులాబీ కలర్లో ఉన్న కలర్లో ఉన్నది ఏమి గుర్తు ఎంపీటీసీ గుర్తు, ఇది తెలుపుగా ఉన్నది జెడ్పీటీసీ గుర్తు, రెండు కూడా ప్యాన్ గుర్తే. మీకు ఇలాగే మడుపు పెట్టిస్తారు, మీరు వెళ్ళేటప్పుడు మడుపు పెట్టేసి ఇస్తారు అధికారులు ఓటేయమని. ఆ మడుపు పెట్టేటప్పుడు మడుపు మీరు ఇలాగే ఇప్పాలి, ఇలాగ మడుపు ఇప్పేసి మళ్ళీ ఇలాగ మడుపు ఇప్పి ప్యాన గుర్తులో ఓటేసి ఇక్కడ ముద్రేసి మళ్ళీ అలాగే మడుపు వేయాలి. ఇలాగ మళ్ళీ మా మడుపు వేసేసరికి ఓటు పోతుంది, దాంట్లోనే మడుపు వేయాలి. అలా మడుపు వేసి అలాగే వేసి మళ్ళీ వేసి మళ్ళీ ఇక్కడ వేసినా పోతుంది. కొంతమంది ఇప్పకుండా దీని మీద వేసేస్తున్నారు, అలాగేయకూడదు. అలాగే సేమ్ తెల్లది ఇది కూడా అంతే మడుపు వేసిస్తారు. ఆ మడుపుని ఇలాగే ఇప్పాలి, ఇప్పుడు ఇప్పించినట్టుగా మడుపు ఇప్పాలి మీరు ఇలాగ. ఆ మడుపు ఇప్పి ప్యాన గుర్తులు వేసి మళ్ళీ తిన్నగా మడుపు వేసి ఇచ్చారు కదా అలాగే వేయాలి. మరి ఇలాగే వేయకూడదు, అడిగేసి మళ్ళీ ఇచ్చేయాలి. మళ్ళీ మీద గట్టి వేయకూడదు. కొంతమంది ముద్ర కూడా వేయకుండా వేసేస్తారు, వేస్తే అది ఎటు పోతుంది, ఎటు పడుతుంది. కాబట్టి ఈ విధంగా మీరందరూ ప్యాన గుర్తు మీద ఓటు వేయండి. ఇంకా మన గ్రామంకు ఉన్న సమస్యలు ఉండే అవి కూడా తీరుద్దాం. ఎందుకంటే అంతా మా బాధ్యత మమ్మల్ని ఎన్నుకుంటున్నారు కాబట్టి మాట్లాడుతుంది అయిపోతుంది కాబట్టి మీరందరూ కూడా ముగించేస్తున్నారు. అందరు కూడా మీరందరూ కూడా మన గ్రామ సమస్యలు ఒకటే కాదు, జగన్ గారి ఇచ్చిన పథకాలు కాదు, ఇంకా మన గ్రామానికి సంబంధించింది కావచ్చు, మీ కుటుంబాలకు సంబంధించింది కావచ్చు, మీ పిల్లలకు సంబంధించింది కావచ్చు, మీ రైతులకు సంబంధించి ఏమైనా సమస్యలు ఉంటే అందుగా సర్పంచ్ ముందు ఉంటారు, సర్పంచ్ ఏ పార్టీ అయినా సర్పంచ్ ముందు ఉంటారు.